చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పొంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా? ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోమ్ మంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టూ హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు గుడ్లవర్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవ్లు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమర్రిలో 9 ఏళ్ల పాప ముక్కలు ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడుకి గాని, హోంమంత్రికి గాని, లోకేష్ గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయి చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నామండి, ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎట్టి పరిస్థితులండి? మనకి 112 ఒకటి ఉంది, 100 ఒకటి ఉంది. 100కి చేసినా, 112కి చేసినా ఒక దగ్గర ల్యాండ్ అవుతుంది. కాబట్టి అది చాలా యాక్టివ్గా ఉంది ఆ నెంబర్ కూడా. కాబట్టి ఎవరైనా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్స్కి కూడా డైల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా మనం రక్షణ ఇవ్వడానికి, వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి వీలుగా ఉంటుందని మాత్రం చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒకటే విషయం చెప్తున్నాం, లాస్ట్ టైం చెప్పాం, చాలామంది ప్రతిపక్షాల వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు, వాటన్నిటి గురించి కూడా కాదు. కానీ మాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేపథ్యంలో ఈరోజు మహిళల భద్రత విషయంలో మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా ఇప్పటి వరకు ఈ 3 మంత్స్ 4 మంత్స్ కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కడైనా జరిగినాయి అంటే ఇమీడియట్గా వితిన్ అవర్స్లో 24 అవర్స్ 48 అవర్స్ వితిన్ అవర్స్లో మేము పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇది కాలయాపన జరగకూడదు అనే ఏకైక ఉద్దేశంతో ఇలాంటి కేసెస్ని ఈరోజు స్పెషల్ కోర్టులు కూడా మేము అడిగి, స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకొని స్పెషల్ కోర్టుల ద్వారా తొందరగా నిందితులకు శిక్ష పడి ఏర్పాటు చేస్తున్నాము అంటేనే ఈరోజు మహిళల భద్రత విషయంలో గవర్నమెంట్ ఎంత ఇనిషియేషన్ తీసుకుంటుందో, గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీని పట్ల ఎంత ముందు చూపుగా ఆలోచిస్తున్నారో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. నాకు తెలిసి
ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎక్కడైనా మహిళల భద్రత విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఆయన దృష్టికి వస్తే ఇమీడియట్ గా ఆ లోకల్ ఎస్పీతో డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి ఈరోజు. ఏ ముఖ్యమంత్రి అండి డైరెక్ట్ గా ఎస్పీలతో మాట్లాడే పరిస్థితి ఉంది? కానీ ఈరోజు డైరెక్ట్ గా ఎస్పీకి ఫోన్ చేసి ఏం జరిగింది నాకు ఇమీడియట్ గా ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఇమీడియట్ గా అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వాళ్ళని కూడా కొంచెం చెప్పాలంటే పరిగెట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని మహిళల భద్రత విషయంలో చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో నేరం చేయాలి అన్న ఆలోచన రావటమే చాలా కష్టంగా ఈరోజు పరిస్థితి, అంటే నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా నేరం చేయాలన్న ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధి కొక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంటే, నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయస్సుతో సంబంధం లేదు, ఆడవాళ్లైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చీమ కొట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మననే ఉండి అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా, ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలు అయితే తెగ పేట్రెగిపోతున్నారండి, తెగ. ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జానీ అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఎవరు ఈ దుర్గాడ జానీ అనే వ్యక్తి? ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు, ఆవిడ భర్త. ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్ప చెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపం తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తురాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి అమ్మ ఎస్ మేమందరం ఉన్నాం, మీకు మీరు అధైర్యపడద్దు. ఆ కుటుంబానికి ఆ అమ్మాయి బాడీ అందలేదు, ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయము జరగలేదు. ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం ఇదా? మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, బంగళపూడి అనిత గారు, ఒక మహిళ కాదాంబరి అన్న ఆవిడ ఒక మహిళ. నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే
నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే అన్ని డబ్బులు ఉన్నవాడు ఒక 50 కోట్ల 100 కోట్ల ఆవిడకి ఇచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు కానీ ఆవిడ ఏ ప్రెజర్ కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు తండ్రేమో నేవీ ఆఫీసర్ అట తల్లేమో రిజర్వ్ బ్యాంక్ లో మంచి పొజిషన్ లో పని చేసిన ఆవిడట అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లేన్ లో వెళ్లి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు ఇది వికెట్ ఇది క్రూయల్ నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే కొట్లాడడం అంటే తప్పకుండా కొట్లాడతాం అన్న మై పర్సనల్ కెపాసిటీ ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి కాలేజీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు ఇది చాలా మనం ఒక రకంగా సిగ్గుతో తలదించుకోవాలి బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ పెట్టి ఈ ఆడపిల్లల్ని వారిని వీడియోస్ తీయటం అదంతా ఇవాళ మనకి మీడియాలో కూడా మనం అందరం కూడా చూసే ఉంటాం అది బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఖచ్చితంగా ఇటువంటి పోకడ ఏదైతే ఉందో దీనికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే కారకులయ్యారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను.